ఏంటిది బావా, మనమిద్దరం కలిసి మొదలుపెట్టిన ఈ పోరాటం ఈరోజు 150 మంది కూర్చునేంత షామియానాలు వేసుకునేలా డెవలప్ అయింది. కానీ ఒక పోలీసో పత్రికో కనీసం శాటిలైట్ ఛానలో అంతెందుకు లోకల్ ఛానల్ కూడా రాలేదు బావా. నాకెందుకో మనల్ని సర్కస్ లో బఫుల్ని చూసినట్టుగా చూస్తున్నారనిపిస్తోందిరా. నాకు అదే అనిపిస్తోంది బావా. తల ఒక గ్లాస్ నిమ్మరసం తాగి ఇంటికెళ్ళిపోదామా? రేయ్, ఏదో చెంటిబిడ్డిని ఉయ్యాల పడేసి వచ్చిన తల్లిలాగా ఇంటికెళ్దామా ఇంటికెళ్దామని తొందర పెడుతున్నావేంట్రా? ఇలా చూడు, మనం చేసే పోరాటం 2 తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం. దానికి కావలసింది సహనం. ఆహ్, నాకెందుకో ఏదో ఒక పెద్ద శక్తి మన పోరాటాన్ని పైకి తీసుకువెళ్తుందనిపిస్తోందిరా. పోరాటానికి ఈ షకీలా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను చెప్పలా, ఏదో ఒక శక్తి వచ్చి మనల్ని కనిచి పైకి తీసుకువెళ్తుందని. ఇంతకీ ఈవిడెవరు బావా? ఇదే ప్రశ్న ఎన్ని సినిమాల్లో అడుగుతావురా. ఈవిడేరా అఖిల ఇండియా పురుషుల రక్షణ సంఘానికి అధ్యక్షురాలు షకీలా చేచి. మగవాళ్ళకి ఏదైనా డేంజర్ అంటే రెడ్ రేంజర్లా టక్కున వచ్చి నుంచుంటారు. ఈవిడికి వేయడానికి ఒక శాలువ కూడా లేదు కదరా. రేయ్, శాలువ కప్పితే బుద్ధి లేదా అని తిడుతుందిరా. అవన్నీ తనకు నచ్చదు. అయితే మన దగ్గర ఉన్న బొకే ఇచ్చేద్దామా? చెడిపోయిన బిర్యానీ కంపురా. మేడం, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే. ఇట్స్ ఓకే, నేను ఇస్తాను. నా దగ్గర ఏమీ లేదే. ఓ, నీకు కూడా ఇస్తాను. ఇలా చూడండి, నాకు ఈ శాలువాలు బొకేలు ఇవేవి ముఖ్యం కాదు. నన్ను చూడగానే నిలబడ్డారే, ఆ గౌరవం చాలు. చూసావా, ఉదయాన్నం సావింట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు, ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉద్యోగం వచ్చినట్టుగా గంతులేస్తున్నారు. రే, ఆగండ్రా, చేచి కూర్చోండి. మా ప్రియుల సంఘం డల్ గా ఉన్నప్పుడు దిశా నిర్దేశం చేయడానికి వచ్చిన సమాజ సేవకి వర్ధిల్లాలి. చేచి, మీ పవర్ ఏంటో మీకు తెలీదు. మీ పాదం పడ్డ ప్లేస్ లో నేను అలా పడుకుంటాను తెలుసా? మీ పాదం తాకిన చోట నేను తేనె రాసుకున్నాను. మీ పాదం తాకిన చోట నేను మీ పాదం తాకిన చోట. ఇలా చూడండి, మరీ నన్ను పొగడకండి, నాకు పొగడతలు నచ్చవు. సారీ మేడం, సారీ. ఇంతసేపు ఉప్పుగాలికి పెదాలు పగిలేలా ఇక్కడ కూర్చున్నాం, ఒక్క నత్త పీత కూడా వచ్చి చూడలేదురా. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల మీడియా మన కళ్ళ ముందే ఉంది. అదిరా చేచి, పవర్ అంటే. చేచి, మా సంఘం కోరికలేంటో మీరే ఈ ప్రపంచానికి తెలియచేయాలి ప్లీజ్. ష్యూర్, తప్పకుండా. నమస్కారం మేడం. మీరెందుకు? నేనెందుకు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నాను అంతే కదా? అవును. మగాళ్ళ కోసం నేను రాకుండా ఇంకెవరొస్తారు చెప్పండి. సార్, నిరాహార దీక్ష అదిరిపోతాం సార్. టోటల్ మీడియా మొత్తం ఇక్కడే ఉంది సార్. 2 పెట్రోల్ జీప్లు వచ్చాయి సార్. సార్, దాంతో పాటు ఒక ముఖ్యమైన విషయం సార్, కేరళ నుండి ఏకంగా షకీలా మేడం గారు వీళ్ళ ఉద్యమానికి మద్దతు పలకడానికి వచ్చేసారు సార్. హలో, హలో సార్. ఈ మీడియా ద్వారా మీ అమ్మాయిలందరినీ బహిరంగంగా నేను హెచ్చరిస్తున్నాను. బుద్ధిగా వీళ్ళందరికీ సారీ చెప్పి వీళ్ళని యాక్సెప్ట్ చేయండి. లేదంటే ఇండియన్ తాతలాగా నేను ఇండియన్ చేచినయ్యొచ్చి మీ అందరి పని పడతారు. మేడం,